య శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గురుబ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఫిబ్రవరి మాసంలో ఆరో తారీఖు నుంచి అలాగే మార్చి మార్చి పదిహేనో తారీఖు వరకు కూడా కుజభగవానుడు మకర రాశిలో సంచారం జరుగుతూ ఉంది మకర రాశిలో ఆయన సంచారము చాలా చక్కటి విశేషాన్ని సంతరించుకుంటుంది అయితే ఏంటి ఆ సిగ్నిఫికెన్స్ ఇప్పుడు ఆయన నాలుగు రాసుల్లో సంచారము ఖచ్చితంగా కొన్ని అంశాలను కలగజేస్తుంది ద్వాదశ రాసుల వాళ్ళకి ఆ రాసులు ఏంటి మేషరాశిలో ఆయన సంచారం చేసిన కర్కాటక రాశిలో సంచారం చేసిన వృశ్చిక రాశిలో సంచారం చేసిన మకర రాశిలో సంచారం చేసినా సరే చాలా సిగ్నిఫికెన్స్ ఈ రాశుల్లో సంచారం చేయడం వల్ల ఉంటుంది అలాగే ధనుర్మీన రాశుల్లో ఉన్నా సరే ఈ నాలుగు రాసుల్లో కొంత స్పెషల్గా ఫోకస్ ఉంటుందని చెప్పాలి మరీ ప్రత్యేకించి మకర రాశిలో ఆయన సంచారము మిగతా అన్ని రాశుల కంటే కూడా హైలెట్ అని చెప్పాలి ఎందుకు హైలెట్ అన్న ఎందుకు హైలెట్ అంటే మకర రాశిలో ఆయనకి కొన్ని దృష్టిలు ఉంటాయి మూడు దృష్టిలు ఉంటాయి నాలుగవ స్థా నాలుగవ స్థానం మీద దృష్టి పెడతాడు సప్తమ స్థానం మీద దృష్టి పెడతాడు అష్టమ స్థానం మీద దృష్టి పెడతాడు మకర రాశిలో ఇప్పుడు ఆయన ఉండి నాలుగవ స్థానం అంటే మేషరాశి మీద దృష్టి పెట్టాడు మేషరాశి అంటే ఆయన స్వక్షేత్రము అంటే ఆయన రాశిని ఆయన చూస్తున్నారు అలాగే సప్తమ దృష్టితోటి కర్కాటక రాశిని చూస్తూ ఉన్నారు అష్టమ దృష్టితోటి సింహరాశిని చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయన రాశి మీద ఆయన దృష్టి పెట్టడం చాలా మంచిది అలాగే కాలపురుషుడి కుండలీలోంచి మనం కాలపురుషుడి కుండలీలోంచి పరిశీలిస్తే ఈయన పంచ దశమ స్థానంలో సంచారము ఎప్పుడైనా సరే మనకి పంచమహాపురుష యోగాలు అనే ఐదు మహాపురుష యోగాలు ఉంటాయి కొన్ని గ్రహాలు ఈ పంచమ పంచమహాపురుష యోగాన్ని మనకి ప్రసాదిస్తారు అవి కేంద్రాల్లో ఉన్న కోణాల్లో ఉన్న లగ్నం నుంచి కావచ్చు చంద్రుడి నుంచి కావచ్చు వాటిని మనం పంచమహాపురుష యోగాలు అంటాము ఇప్పుడు మకర రాశిలో ఆయన పంచమహాపురుష యోగాల్లో ఒకటైన రుచిక మహాపురుష యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు ఈ రుచిక మహాపురుష యోగము చాలా మంచి యోగము అంటే ధీరత్వాన్ని మనకి కరేజ్ని ఇస్తుంది లాడ్ ఆఫ్ కరేజ్ ఇస్తుంది కాలిబర్ని ఇస్తుంది ఏదన్నా పని చేయాలంటే మనకి లోపల నుంచి ఆత్మస్థైర్యం ఒకటి కావాలి ఆ పని చేయాలంటే మనకంటూ మనకు ఒక సెల్ఫ్ డ్రైవ్ ఉండాలి సెల్ఫ్ డ్రైవ్ ఉంటేనే దేనికి జంకకుండా బొంకకుండా మన పనులు మనం చక్కగా తీసుకొని వెళ్తాము అలా చేయనిచ్చే ప్లానెట్ అలా చే అలా ఎవరైతే చేస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి కొంతమంది చాలా డేడ్ స్టెప్స్ వేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అవి సక్సెస్ అవుతాయి ఇప్పుడు కొంతమంది డే స్టెప్స్ వేస్తారు బోర్లో పడతారు కానీ కొంతమంది డే స్టెప్స్ వేస్తే వాళ్ళకి అది స సక్సెస్ రూట్ వెళ్తుంది వాళ్ళని చూసే వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఇప్పుడు వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది కరెక్టా కాదా అని కానీ వాళ్ళకి అది కరెక్ట్గా రూట్ అవుతున్నాయి ఎవరికి అలా కరెక్ట్గా రూట్ అవుతుంది ఎవరికైతే మంగళుడి బలం బాగా ఉంటుందో వాళ్ళకి ఈ పాయింట్ వాళ్ళకి ఈ విషయం వర్తిస్తుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సహజ కాలపురుషుడు కుండలిలోంచి ప్రసాదించే ఈ రుచిక మహాపురుషయోగము ద్వాదశ రాసుల వాడికి కూడా ఏదో ఒక విషయంలో మంచి కర కరేజ్ ఇస్తుంది మంచి డ్రైవ్ని ఇస్తుంది అసలు ఏ విషయంలో డ్రైవ్ ఇస్తుంది ఏ విషయంలో ఈ కరేజ్ అనేది ఉంటుంది ఉంటుంది ఇది మనం ద్వాదశ రాసుల వాళ్ళందరికీ కూడా విడివిడిగా తెలుసుకోవాలి అలాగే ఎప్పుడైనా సరే దశమ స్థానంలో ఏ గ్రహం సంచారం చేసినా సరే దాన్ని మనం అంటే అది స్థానంలో ఉన్న స్వక్షేత్రంలో ఉన్న దాన్ని మనం సింహాసన యోగం అని కూడా చెప్తాము ఈ ఈ మాసంలో అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ డేట్స్లో సింహాసన యోగం కూడా చాలా అప్లికేబిలిటీ ఉంది ఈ మరియు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే కుజు మకర రాశిలో ఆయన సంచారం జరుగుతోంది ఆయన రాశి పక్కన రాసైన కుంభరాశిలో మకర రాశి అధిపతి సంచారం జరుగుతూ ఉంది అంటే వీరిద్దరికీ ఒక ఆచ్ఛాదన ఉంది ఇప్పుడు ఈ పక్క రాశిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు చూడండి మీ మీ ఆఫీస్కి మీరు వెళ్తారు వెళ్ళినప్పుడు మీ పక్కన ఉన్న కొలీగ్ గురించి మీకు ఎంతో కొంత ఐడియా ఉంటుంది అలాగే మీ గురించి మీ పక్కనున్న కొలీగ్కి ఎంతో కొంత ఐడియా లేకుండా అయితే ఉండదు సో అలాగనమాట ఈ ఈ రాసులలో ఈ గ్రహాలు పక్కన ద్విద్వాదశ రాసుల్లో ఉండడం అనేది ఇలాంటి ఫలితాన్ని కలుగజేస్తుంది ఇప్పుడు కుజుడు నుంచి ద్వితీయంలో శనేశ్వరుడు ఉన్నాడు శనేశ్వరుడి నుంచి ద్వా వ్యయంలో ద్వాదశంలో కుజభగవానుడు ఉన్నాడు సో ఈ గోచర గృహస్థితిలో రీత్యా కుజభగవానుడు చాలా ఫైర్తో ఉన్నాడు చాలా అగ్రిశంతో ఉన్నాడు మకర రాసు అంటే ఆయన చాలా హ్యాపీయెస్ట్ మోడ్లో ఉన్నాడు ఈ హ్యాపీయెస్ట్ మోడ్లో ఉంటూ ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదించబోతున్నాడు డెఫినెట్గా అందరికీ ప్లస్ పాయింట్స్ ఉంటాయి ఆ ప్లస్ పాయింట్స్ ఏంటి ఏ ఏ విషయాల్లో ప్లస్ అనేది టూకీగా మనం ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా తెలుసుకోవడానికి తెలుసుకుందాము అలాగే మీ జన్మజాతకంలో రుచిక యోగంతో మీరు పుట్టి ఉంటే కనుక ఇది మీకు ఇంకా ప్లస్ అవుతుంది చాలా మంచి ఆ ప్లస్ అవుతుంది లేదా ఇప్పుడు మీకు కనుక కుజమహర్దశ జరుగుతూ ఉంటే అంటే మంగళుడు దశ కనుక మీకు జరుగుతుంటే ఈ ఇప్పుడు ఈ ట్రాన్సిట్ నిస్సందేహంగా ఒక ప్లస్ అవుతుంది దశానదుడు కాకపోయినా అంతర్దశలో అయినా కుజుడు మీకు ఇప్పుడు కుజమహర్దశ కుజ అంతర్దశ జరుగుతున్నా ఇది మీకు ప్లస్ అవుతుంది మీ జన్మజాతకంలో రుచిక మహాపురుష యోగం ఉన్నా ఇది ప్లస్ అవుతుంది లేదా మీ జన్మజాతకంలో రుచిక మహాపురుషయోగం లేకపోయినా కుజుడు స్ట్రాంగ్గా ఉంటే కూడా మీకు ఇది వర్తిస్తుంది ఈ యోగం ఇప్పుడు అంటే మిగతా వాళ్ళతో మనం పోడిస్తే కనుక ఇంకా కొంత మూడింతలు ఐదింతలు పదింతలు ఎక్కువగా మీకు యోగిస్తుందని ఇక్కడ యోగిస్తుందని అర్థము ఇక మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఈ ఈ ఒక్కొక్క రాశి ఇక మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ ఏ ఫలితాన్ని ఆయన ప్రసాదిస్తున్నాడు అనే అంశాన్ని మనం తెలుసుకుందాం తులారాశి తులారాశిలో పుట్టిన వాడికి చతుర్థ స్థానంలో ఇది ఇది చోటు చేసుకుంటూ ఉంది మృత్యక యోగము మీకు ద్వితీయాధిపతి సప్తమాధిపతి అవుతూ సప్తమ స్థానం మీద అలాగే లాభస్థానం మీద దశమ స్థానం మీద ఆయన దృష్టి పెట్టాడు లాభస్థానం మీద ఆయన దృష్టి మీకు గవర్నమెంట్ నుంచి పెండింగ్ అమౌంట్స్ ఏమన్నా ఉంటే గవర్నమెంట్ నుంచి ఒకవేళ గవర్నమెంట్ నుంచి మీకు ఏం పెండింగ్ అమౌంట్స్ లేదు గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి ఏదైనా మీకు రావాల్సిన ఉంటే అవి కూడా రావడానికి అవకాశం చాలా అవి చక్కగా వస్తాయి అలాగే మీకు పై అధికారుల నుంచి ఏదైనా ఒక పై అధికారి ఒక ప్రామిస్ అంటే మీకు ఇంక్రిమెంట్ ఇస్తానను లేదా పొజిషన్ పెంచుతానను చెప్పి ప్రామిస్ ప్రతి నెలా అది పోస్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటే కనుక ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ ట్రాన్జిట్లో ఈ గోచారంలో అది ఫుల్ఫిల్ అవ్వడానికి ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది మీ తండ్రి గారితో మీకు చక్కటి రిలేషన్ ఉంటుంది తండ్రి సమానమైన వాళ్ళతోటి కూడా బాగా ఉంటుంది ఇప్పుడు మీకున్న గోచార ఈ కుజభగవానుడి సంచారం మీకు కనుక తండ్రి గారు ఉంటే వారికి కొన్ని పరిస్థితులు కొన్ని మంచి మార్పులను కూడా తెచ్చిపెడుతూ ఉంది అంటే కొంతవరకు వారికి లబ్ధికరంగా హ్యాపీనె హ్యాపీనెస్ని ఇచ్చే విధంగా కొన్ని విషయాలు వారు తెలుసుకుంటారు అలా చాలా బాగా ఉంటుంది స్థానంలో మీకు ఇది ఏర్పడుతూ ఉంది కాబట్టి స్థానము తల్లికి కారకత్వం కాబట్టి మీ తల్లిగారికి ఇప్పుడు బాగా ఉంటుంది తల్లిగారికి సంబంధించిన విషయాల్లో అంటే మీకు కుటుంబంలో బాగా ఉంటుంది తల్లిగారికి ఆర్థిక విషయాల్లో చాలా బాగా ఉంటుంది మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే కనుక బిజినెస్కి మ కొన్ని మంచి అనుకూలతలు అంటే ప్రాఫిట్స్ అవి రావడానికి అవకాశం చాలా బాగా ఉంది మనం ఉద్యోగస్తులయితే ఇందాక తెలుసుకున్నాం కదా మీకు మీ పై అధికారుల అండదండలు ఇవ ఇప్పుడు ఈ ట్రాన్సిట్లో చాలా బాగా ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంది ఇక విద్యార్థిని విద్యార్థినులకి ఈ ఇప్పుడు ఈ కుజభగవానుడు ట్రాన్సిట్ ప్లస్ చేయట్లేదు అలాగని మైనస్ చేయట్లేదు మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అయితే మీ జన్మజాతకంలో కనుక కుజభగవానుడు భగవానుడు అనుకూలమైన స్థానాల్లో లేకపోతే కనుక ఒకవేళ అంటే అనుకూలమైన స్థానాల్లో లేకపోతే కనుక ఈ ట్రాన్సిట్ మీకు కొంత మైనస్ని కలిగి అంటే పూర్తిగా అనుకూలతని ఇవ్వలేదు ఒకవేళ మీకు అనుకూలమైన స్థానాల్లో ఆయన ఉంటే కనుక ఈ ట్రాన్జిట్ డబుల్ జాగా చాలా బాగా యాక్టివ్గా వర్క్ చేస్తుంది ఎందుకంటే మీకు ద్వితీయాధిపతి అధిపతి సప్తమాధిపతి ఈ రెండు కూడా మారక స్థానాలు జ్యోతిష శాస్త్రం ప్రకారము అందువల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నా సరే మీ జన్మజాతకంలో ఆయన ప్లేస్మెంట్ను బట్టి బెనిఫిట్స్ మీకు అప్లై అవుతాయా లేదా అనేది చూడాలి ఒకవేళ మీ జన్మజాతకంలో కనుక ఆయన చక్కటి స్థానంలో లేకపోతే ఇది మీకు కొంత కొన్ని కొన్ని విషయాల్లో మనస్పర్ధలు మెయిన్ అంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమి ఉండవు అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోరు విసిగిస్తారు అప్పటిదాకా బాగా మిత్రత్వం కలిగి ఉన్న వాళ్ళు కూడా మీ మీద శత్రుత్వం పెంచుకునే అవకాశం ఉంటుంది సో ఇలాగ ఏది ఎందుకు జరుగుతుందో అర్థం కాక కొంచెం టెన్షన్ పడతారు ఈ ట్రాన్జిట్ వరకే ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది మీ జన్మజాతకున్న కనుక కుజబలం బాగా ఉంటాయి ఈ ట్రాన్జిట్ మీకు చాలా బాగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చాలా మంచి ఆ ఫలితాన్ని మీరు అందుకుంటారు చూసారు కదండి మీ రాశి వాళ్ళకి ఏ ఫలితాలు వచ్చాయి ఏ ఫలితాలని కుజబాబు మంగళుడు ప్రసాదిస్తూ ఉన్నాడు ఈ బలాన్ని పెంచుకోవడానికి ఆయన సహజంగా మకర రాశిలో కాలకృష్ణుడు కుండలి నుంచి పదవ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వారం అంతా ఈ ట్రాన్సిట్ సారీ ఈ వారం కాదు ఈ ట్రాన్సిట్ అంతా కూడా ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తుంది ఆంజనేయ స్వామివారిని బజే వాయుపుత్రం అనే నామంతో ఆయన ఆలయానికి వెళ్ళి ఆయన ఆలయం చుట్టూ కూడా ఈ నామాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణం చేయడం వల్ల చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి ఆయన వాయుపుత్రుడు శనీశ్వరుడి తత్వం కూడా వాయుతత్వము ఎందుకంటే ఇప్పుడు శనీశ్వరుడు గురించి నేను ఎందుకు ప్రస్తావ ఎందుకు చెప్తున్నానంటే మకర రాశికి అధిపతి ఆయనే కాబట్టి సో కుజుడు యోగాన్ని ప్రసాదించినా సరే శనేశ్వరుడు కూడా దానికి ఆమోదముద్ర వేయాలి ఆయన ఆమోదముద్ర వేయాలంటే ఆయన తత్వంతో మనం హనుమంతుడిని పూజించాలి ఆయన తత్వం వాయుతత్వం కాబట్టి హనుమంతుడిని బజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం అని మీరు మనసులో నిర్విరామంగా కూడా తలుచుకోవచ్చు చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే మీకు ప్రదక్షిణాలు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసినా కూడా ఈ నామంతో చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి రోజు కనీసం వీలుంటే కనుక మూడు సార్లు హనుమాన్ చాలీసా చదువుకోండి చాలా మంచిది హనుమాన్ చాలీసా చాలా సన్మంగళాన్ని మన జీవితంలో నిస్సందేహంగా తెచ్చిపెడుతుంది చాలామంది దిష్టి దోషాలు నరదిష్టి నరపీడ గ్రహపీడ ఇలాంటివి అంటూ ఉంటారు ఇలాంటి వాటన్నిటిలోంచి మనల్ని గట్టెక్కించే సులభమైన చాలీసా ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా హనుమాన్ చాలీస ఎందుకంటే ఆయన తోకతోటి జాడించి కొడతాడు దుష్ట శకునాల్ని కావచ్చు దుస్సపునాన్ని కావచ్చు నరదిష్టిని కావచ్చు గ్రహపీడని కావచ్చు ఆయన తోకతోటి జా కొడతాడు కాబట్టి అవేవి కూడా మన ధరికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు అంటే మనం హనుమంతుడి యొక్క ప్రొటెక్షన్లో ఉంటాము ఇది ప్రతిరోజు కూడా మూడు సార్లు చదువుకుంటే మంచిది హనుమాన్ చాలీస ఇప్పుడు ప్రత్యేకించి మీరు ఎలాగోలా టైం చూసుకోవాలి మూడు సార్లు అంటే మాక్సిమము ఒక అంటే బాగా ఫ్లూయెంట్గా వచ్చిన వాళ్ళకైతే కనుక ఒక ఎయిట్ మినిట్స్ అలా సరిపోతుంది రాని వాళ్ళకైతే మేబీ ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతున్నాయి ఒక రోజులో పదిహేను నిమిషం ఇరవై నిమిషాలు మన కోసం మనం కేటాయించుకోవాలి మన కోసం మనం కేటాయించుకోవడం అంటే భగవంతుడి ప్రార్థనకి కేటాయించాలి ఇలా హనుమంతుడికి మీరు ఇప్పుడు కనుక ప్రార్థన చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా నరదిష్టి నరపీడ ఇలాంటివి ఏం లేకుండా కాపాడబట్టడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది మంగళం నమో భగవతి వాసుదేవాయ